తెలంగాణ సచివాలయంలోని హోంమంత్రి నాని నరసింహారెడ్డి ఛాంబర్ వద్ద హౌస్ కీపింగ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసనకు దిగారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ తీరుపై విరుచుకుపడ్డ సిబ్బంది వేతనాలు పెంచమంటే విధుల నుంచి తొలగిస్తామంటూ హుక్కుం జారీ చేస్తున్నారని మండిపడ్డారు. 6,000 జీతం ఇస్తూ వెట్టి చాకరీ చేస్తూ కాంట్రాక్టర్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నారని స్వయంగా కేసీఆర్ ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంట్రాక్టర్ వ్యవస్థ రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం తీసుకురావాలని మహిళా సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.